వ్యవసాయం అనేది ఒక రొటీన్ ప్రక్రియగా కాకుండా మారుతున్న పరిస్థితులకు ప్రజల అవసరాలను డిమాండ్ అనుగుణంగా మనము సాగు చేసుకోగలిగితే రైతుకు మేలు జరుగుతుంది ఒకప్పుడు తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు చేయాలంటే మనకు అవకాశం ఉండేది కాదు ఎందుకంటే ఇది సముద్రానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఆయిల్ పామ్ వస్తుంది అక్కడే గాలిలో తేమ శాతం ఉంటది గనక ఆ ప్రాంతం మాత్రమే అనుకూలంగా ఉంటది అని అనేవాళ్ళు కానీ ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో కాళేశ్వరం నీళ్లు మన దగ్గరికి వచ్చి ఎటు చూసినా వాగుల్లో వంకల్లో చెక్ డ్యాముల్లో చెరువుల్లో రిజర్వాయర్లలో మండు టెండల్లో కూడా నీళ్లు ఉండడంతో ఏమైంది గాలిలో తేమ శాతం పెరిగింది అంటే సముద్రపు ఒడ్డున 100 కిలోమీటర్ల దూరంలో ఏ తేమ అయితే గాలిలో ఉంటుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఫలితంతో ఈ ప్రాంతంలో కూడా గాలిలో తేమ శాతం పెరిగి మన ప్రాంతం కూడా ఈ ఆయిల్ పామ్ లాంటి పంటల సాగుకు అనుకూలంగా మారింది మరి ఇప్పుడు ఏం చేయాలి మరి అనుకూలంగా మారిందని వదిలిపెట్టే బెటరా నీళ్లు రాగానే మనం ఏం చేస్తున్నాం మంచిగా ఓ జేసీబీ పెట్టాలి ట్రాక్టర్ ఫ్రంట్ బ్లేడ్ పెట్టాలి అచ్చు కట్టాలి వడ్లు పెట్టాలి నాట్లేయాలి అంతేనా లేదా ఎటు చూసినా అన్ని నీళ్లు రాగానే ఎట్టెట్లా కాళేశ్వరం నీళ్ళు వస్తే అట్టెట్లా అచ్చు కడుతుర్రు మంచిగా వరి పెట్టుకుంటా పోతున్నాం దాని ఫలితం కనబడ్డది మొన్న మొన్న యాసంగి పంటలో భారతదేశంలో అత్యధిక వరి సాగు ఎక్కడ చేసిండ్రు అంటే తెలంగాణ రాష్ట్రం చేసింది 52 లక్షల ఎకరాలు మనంత ఎవరు చేయలే 52 లక్షల ఎకరాల యాసంగి పంట పండింది వడ్లు 140 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి గవర్నమెంటే ఎఫ్సిఐకి 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు చూకినాం అంటే భూమికి బరువు అయ్యేంత పంట పండింది ఇంకా నిన్నయాలు ఏమైంది ఏమంటుంది రైతులు ఊర్లలోకి పోతే సారీ కాళేశ్వరం నీళ్లు తలిగినాయి మున్పట్లు ఈ బోర్లకేళ్ళు నీళ్లు పెట్టి పండించిన దానికి కాళేశ్వరం నీళ్లతో పండించిన దానికి చాలా ఫరక్ ఉన్నది 2-3 క్వింటాళ్ళ పంట ఎక్కువ వస్తుంది అంటున్నారు పంట బలుగా వస్తున్నా సార్ 2-3 క్వింటాళ్ళు ఎక్కువ పండింది 35 క్వింటాళ్ళు పండించినాం 40 క్వింటాళ్ళు పండించినాం అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు సంతోషం రైతేమో దొడ్డు వడ్లు పండించి గవర్నమెంట్కు జోక్తున్నాడు సన్నబియ్యం కొనుకొచ్చుకొని తింటుండు మరి దొడ్డు వడ్లు ఎవరు తినాలే రేపు డిమాండ్ తక్కువ ఉంది విదేశాలకు ఎగుమతి చేద్దామంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సన్నబియ్యమే కావాలంటున్నారు బాస్మతి కావాలంటున్నారు ఇక కొద్దో గొప్ప ఈ దొడ్డు వడ్లు బాయిల్డ్ రైస్ తినేటోళ్ళు ఎవరు బెంగాల్ రాష్ట్రం కేరళ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం నిన్నయాల వాళ్ళు కూడా వడ్లు పండించు స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు కూడా పంట పెట్టి చూసి స్టార్ట్ చేసిండ్రు మళ్ళీ వాళ్ళకి జోగటోళ్ళు ఎక్కువైపోయారు అటు పంజాబ్ ఒక దిక్కు హర్యానా ఒక దిక్కు ఆంధ్రప్రదేశ్ ఒక దిక్కు కర్ణాటక మనము అంటే పండించేటోళ్ళు ఎక్కువైనరు తినేటోళ్ళు కమ్మయ్యారు అంటే రాను రాను వడ్లకు దొడ్డు వడ్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ఒక ఉత్తరం పంపింది మనకు రాష్ట్రానికి ఏమేం దొడ్డు వడ్లు గింతే కొంటాం మాకు సన్నయ్య కావాలంటారు వాళ్ళు కూడా మీ రాష్ట్రం నుంచి కొనే వడ్లల్లో ఓ సగం దొడ్డు వడ్లు ఇవ్వాలి సగం సన్న వడ్లు ఇవ్వాలంటారు మనమేమో మొత్తం దొడ్డే వండిస్తున్నాం అంటే రేపు డెఫినెట్గా రాబోయే రోజుల్లో కొంత ఇబ్బంది ఉన్నది అందుకే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ఆయిల్ పామ్ అనేది చాలా లాభసాటి పంట ఎందుకు లాభసాటి ఈరోజు మన దేశానికి అవసరమయ్యే పామాయిల్ నూనె మన దేశంలో ఉత్పత్తి కాక ఏడాదికి 60,000 కోట్ల పామాయిల్ను వేరే దేశాలకెళ్ళి కొనుక్కొస్తున్నాం 60,000 కోట్ల రూపాయల పామాయిల్ను ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చి మన దేశంలో పామాయిల్ నూనె వాడుకుంటున్నాం 60,000 కోట్ల నూనె కొంటున్నాం ప్రతి ఏడాదికి అంటే మన దేశంలో ఇంకా అవకాశం ఉన్నట్టే కదా మనమే ఆ పామాయిల్ తోటలు పెట్టి మన దగ్గరనే నూనెని మనం ఉత్పత్తి చేస్తే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గుతుందా తగ్గదా విదేశాల నుంచి నూనె దిగుమతి తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి ఆదా అవుతుంది ఒకటి రెండు విదేశాల్లో ఉండే రైతులను మనం నూనె తెచ్చుకొని వాళ్ళని బతికిస్తున్నాం మరి మన రైతులు మనం బతికించుకోవచ్చు కదా ఇప్పుడు వరి వేడితే మీరు కష్టంగా అన్ని ఖర్చులు పోగా ఎకరానికి వానకాలం 25,000 యాసంగి 25,000 మరి మంచిగా పండిస్తే 50,000 మిగులుతాయి బుద్ధిమంతులైతే అంతేనా మరి పామాయిల్ తోట పెట్టుకుంటే ఏడాదికి 120,000 రూపాయలు మిగులుతాయి
కౌలు కిస్తే కూడా ఎకరం మీద 70,000 ఇస్తామంటున్నారు 70,000 అవ్వచ్చే 10,000 కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు వచ్చే 80,000 వచ్చే కదా ఎకరానికి మరి వరిలు వస్తున్నాయా అన్ని ఖర్చులు పోను అతి కష్టంగా మిగిలితే 40-50,000 మిగులుతున్నాయి మరి ఇక్కడ 120,000 రూపాయలు మిగిలే అవకాశం ఉన్నప్పుడు రైతులు పామాయిల్ తోటలు పెంచుకొని మీరు అధిక ఆదాయం పొందాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం అందుకే ముఖ్యమంత్రి గారు ఏమ నిర్ణయం తీసుకున్నారంటే దీంట్లో ఒకటి ఏముందంటే మొదటి 3-4 ఏళ్ళు పంట రాదు కదా మరి ఎట్లా అని మీరు అడగచ్చు దానికి మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెట్టుబడంతా గవర్నమెంట్ కేలే సాయం చేస్తున్నాం ఒకటి నీ పొలంలో నువ్వు పని చేసుకుంటే ఉపాధి హామీ కింద మీ కూలీ డబ్బులు కట్టిస్తాం రెండు మూడు దీనికి అవసరమైన ఎరువులు ఫ్రీ డ్రిప్ ఫ్రీ గవర్నమెంటే 90 పైసలు సబ్సిడీ ఇస్తా ఉంటుంది డ్రిప్ మీద ఒక రైతు 12.5 ఎకరాల దాకా ఇస్తాం చిన్న సన్నకారు రైతులకైతే 90% సబ్సిడీ పెద్ద రైతులకైతే 80% డ్రిప్ సబ్సిడీ మీద ఇస్తున్నాం మరి ఎన్కడ నేను స్ప్రింక్లర్ సెట్ తీసుకున్నా ఎన్కడ నేను డ్రిప్ తీసుకున్నా మళ్ళీ తరా జనరల్ ఒకసారి తీసుకుంటే ఇప్పుడు బ్యాన్ ఉంది కదా ఎన్నేళ్ళు బ్యాన్ ఉన్నది 7 ఏళ్ళ దాకా మళ్ళీ ఇయ్యరు కానీ పామాయిల్ పెడితే మాత్రం మళ్ళీ కూడా ఇస్తాం ఒకసారి తీసుకున్నా మళ్ళీ రెండోసారి కూడా ఇస్తాం మీకు రైతుకు డ్రిప్ కోసం 43,000 రూపాయలు పడుతుంది ఒక హెక్టార్కు 43,000 రూపాయల్లో 4,300 మీరు కడతారు మిగతాదంతా గవర్నమెంట్ కడుతుంది చాలా తక్కువనే కదా 4,000 అంటే హెక్టార్ అంటే 2.5 ఎకరాలు 2.5 ఎకరాలకు పామాయిల్కి అవసరమయ్యే డ్రిప్ 43,000 రూపాయలు అయితే 4,300 రైతు కడితే మిగతా 39,000 రూపాయలు దాదాపు ప్రభుత్వమే కడుతుంది ఇగో ఇది డ్రిప్ మీద సబ్సిడీ ఇది కాకుండా మీకు ఒక 3 ఏళ్ల పాటు మొదటి సంవత్సరం నుంచి గుంత తీయడం చెట్టు ఇయ్యడం అదే విధంగా ఎరువులు వేయడం దానికి కర్ర పెట్టడం దానికి నిగరాణ చేసుకోవడం కోసం అన్ని కలిపి 81,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం 81,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ ప్రభుత్వం కలిపి 81,000 రూపాయలు ఇస్తుంది అంటే డ్రిప్ సబ్సిడీ 40,000 81,000 రూపాయలు ఈ మొక్కలు పెంచడం కోసం కూడా ఇస్తున్నాం సబ్సిడీ అంటే అంత కలిపితే మీకు ఎంత వచ్చినట్టు 2.5 ఎకరాలు పెట్టుకునేటువంటి రైతుకు అచ్చ 81,000 ఎకరానికి 81,000 ఒక ఎకరానికి ఇస్తున్నాం అంటే 1,20,000 రూపాయల సబ్సిడీ వస్తుంది కదా మరి అవకాశాన్ని మనం అందుకోవాలనా వద్దా ఒకవైపేమో అది ఒక్కసారి మొక్క పెడితే 25-30 ఏళ్ళు కాతొస్తుంది దీనికి చీడపీడ బాధ లేదు రాళ్ళవాన బాధ లేదు కోతులతో అసలే బాధ లేదు అడవి పందులతో బాధ లేదు మరి ఏ ఇబ్బంది లేదు కదా మామిడి తోట పెడితే ఏమవుతుంది పూత మీద వాన గట్టిగా పడితే అది నల్లగైతుంది పూత రాలిపోతుంది కాయ మీద రాళ్ళు పడితే కాయ ఖరాబ్ అయిపోతుంది ఓ ఏడాది కాస్తుంది ఓ ఏడాది కాయది ఓ ఏడాది మార్కెట్లో ధర ఉండదు కానీ ఆయిల్ పామ్కు ఆ ఇబ్బంది లేదు ఆయిల్ ఫెడ్ కార్పొరేషనే మన సిద్దిపేట జిల్లా అలాట్ అయింది రైతు ఎంత వండిచ్చినా అగ్రిమెంట్ చేసి రైతు దగ్గర పక్కా బరాబర్ కొంటాము అని మీకు అగ్రిమెంట్ కూడా ఇస్తుంది ఫ్యాక్టరీ కూడా ఎక్కడనో లేదు మన సిద్దిపేట జిల్లాలోనే ఫ్యాక్టరీ ఉన్నది మన గవర్నమెంట్ సంస్థ ఆయిల్ ఫెడే కొంటది మీ దగ్గర కొనడానికి కూడా మీరు ఫ్యాక్టరీ దాకపోయే కిరాయి కూడా వాళ్ళే ఇస్తారు ఆయిల్ ఫెడ్ వాళ్ళు కిరాయి కూడా తెంపిన కాయలను ట్రాక్టర్లను లారీలు వేసి ఫ్యాక్టరీకి పంపుతాం కదా ఆగిపోయే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా ఆయిల్ ఫెడ్డే ఇస్తుంది మొక్కలకు అవసరమయ్యే ఎరువులు కూడా ఆయిల్ ఫెడ్డే ఇస్తుంది మరి ఇంత మంచి అవకాశాన్ని మనం బుడగొట్టుకుందామా ఇది అవగాహన కల్పించాలి అసలు ఇప్పుడు ఖమ్మం లాంటి చోట అశ్వరావు పాయింట్ లాంటి చోట వాళ్ళకి అలవాటయ్యి అడ్వాన్స్ ఏడాది ముందు 1.5 సంవత్సరాల ముందు రైతులు డబ్బులు కట్టి అప్లికేషన్ పెట్టి లైన్లు ఉంటున్నారు మొక్కల కోసం మనమేమో తీసుకొచ్చి మీ పొలంలో మంత్రి గారే వచ్చి మొక్క పెట్టి మీకు పెట్టున్నారు మేమంటున్నాం అంటే మిమ్మల్ని ప్రోత్సహించాలి మన సిద్దిపేట జిల్లా రైతులను కూడా ముందుకు తీసుకుపోవాలి తెలంగాణ మొత్తం కూడా దీన్ని సాగు చేయాలి మీరు ఖమ్మం పోతే అర్థమైతుంది అది ఎంత మంచిగా ఉందో వాళ్ళకి ఎంత లాభం అన్ని ఇండ్ల ముంగట కార్లు మంచిగా గుణపెంకలు పోయి బంగ్లాలు వచ్చేసినాయి ఆడ ప్రతి రైతు కూడా మంచి ఒక కారు ఓ ట్రాక్టరు బంగ్లాలకు వచ్చేసిండ్రు మా రైతులు కూడా గట్ల కావాలని నా కోరిక మా ములుగు మండలం మా గజ్వేలు మా సిద్దిపేట మన దుబ్బాక మన అన్ని జిల్లాలు తెలంగాణ మొత్తం అట్లా కావాలి అయితే దీనికి ఎంత అవసరం ఉందని లెక్క తీసినాం ఇప్పుడు మొత్తం భారతదేశంలో సాగైతున్నది ఎంత అంటే
ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలే సాగుతుంది ఈ దేశం మొత్తం మీద. మరి మన దేశ అవసరాలకు ఈరోజు మనం దిగుమతి చేసుకుంటున్న పామాయిల్ ప్రకారంగా మనం విదేశాల నుంచి నూనె తెచ్చుకోవద్దు, మనది మనకు సరిపోవాలంటే డెబ్బై లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తే విదేశాలకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఉన్నదెంత? ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు. అవసరం ఎంత? డెబ్బై లక్షలు. అంటే పది పైసలు ఉన్నది దగ్గర దగ్గర తొంభై పైసలు కావాలి ఇంకా. అంటే ఇంకా డెబ్బై లక్షల ఎకరాల్లో ఆ పామాయిల్ పెడితే కూడా మనం తిననీకే సరిపోతుంది, బయటకు పంపుడు కాదు. ఇది పెరిగే వరకు మళ్ళీ జనం పెరుగుతారు, ఇంకా పెరుగుతుంది మళ్ళా. సో అందువల్ల డెబ్బై లక్షల ఎకరాలు అవసరం ఉంది.